అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నా చిన్నారి వధువు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో ఉన్న మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ అన్నీ వింటున్నారో విని వెళ్ళిపోకుండా ఓ మంచి కమెంట్ పెట్టి ఛానల్కి లైక్ ఇచ్చే, ఛానల్లో ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో మీరు వినాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ కథ చాలా చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. శారదాంబ రఘుపతి దంపతులు ఆగర్భ శ్రీమంతులు. ఆస్తిపాస్తులకి ఏ లోటు లేని వీరికి ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు చంద్రశేఖర్. కొడుకు అంటే పంచ ప్రాణాలు శారదాంబకి, రఘుపతికి. చిన్నప్పటి నుంచే కొడుక్కి దైవం మానుష రూపేణా అని వాళ్ళది ఎంత మంచి బుద్ధో, అంత డబ్బున్నా అంత ఆస్తిపాస్తులున్నా మనుషులు డౌన్ టు అర్త్ ఉండాలని ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మలో మనం పుణ్యం అనేది సంపాదించుకుంటే పోయాక వచ్చేటటువంటివి ఉత్తమ జన్మలు వస్తాయి, మన వంశోద్ధారకులు నా భగవంతుడు చల్లగా చూస్తాడని దానం, ధర్మం, దయాగుణం, మంచితనం ఇవన్నీ మెండుగా ఉన్నవాళ్ళు ఈ దంపతులు. అయితే రఘుపతి గారి దగ్గర గుమాస్తాగా ఒక ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఆయన పేరు వీరభద్రం గారు. ఆయనకి కొడుకు పుట్టగానే భార్య పోయింది. ఆ తరువాత రఘుపతి గారే అలా ఉన్న వీరభద్రం గారిని చూసి, ఎంతకాలం ఇలా ఉంటావు వీరభద్రం, మరో పెళ్ళి చేసుకోవచ్చు కదా అనేసరికి ఆయన, ఏమో బాబు భయంగా ఉంది అంటే ఒక మంచి ఆవిడ్ని చూసి పెళ్ళి చేశారు. ఆవిడకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు ప్రతాప్ అని రఘుపతి గారి చేతే పెట్టించుకున్నారు. చంద్రశేఖర్, ప్రతాప్ ఒకే వయసు వాళ్ళు. అటు ఇటుగా రోజుల వ్యవధితో పుట్టారు ఇద్దరూ కూడా. వీళ్ళిద్దరు కులాలు ఒకటే, కాకపోతే ఆస్తులు అంతస్తుల తారతమ్యాలే చాలా ఎక్కువగా ఉండే. అయినప్పటికీ రఘుపతి గారు వీరభద్రాన్ని ఎలా తన సొంత మనిషిగా తన కుడిభుజంలా చూసేవారు, శారదాంబ ఎలా వీరభద్రాన్ని ఆయన భార్యని కూడా సొంత మనుషుల్లా చూసేదో, పిల్లాడి చదువు నేను చూసుకుంటానని రఘుపతి గారు హామీ ఇచ్చే ప్రతాప్ చదువు బాధ్యతలు ఆయనే చూసుకునేవాడు. చంద్రశేఖర్ ఆయన చదువు ఇక్కడ 10th పూర్తవగానే అబ్రాడ్ పంపించారు పై చదువుల కోసం. కానీ ప్రతాప్ మాత్రం ఇక్కడే చదువుకున్నాడు పీజీ వరకు. ఆ తర్వాత వీరభద్రానికి అంత ఆరోగ్యం బాగోట్లేదు, ఈ సిటీ వాతావరణం పడట్లేదు అనేసరికి వీరభద్రం వాళ్ళకి ఓ 10 ఎకరాల పొలం కొనిపెట్టి ఒక ఇల్లు కొనిపెట్టి పల్లెటూరు వాతావరణంలో ఉంటామన్నారని భార్యాభర్తలను అక్కడికి వెళ్ళమని పంపాడు రఘుపతి గారు. ఆ తర్వాత ప్రతాప్ని వాళ్ళ దివాణంలోనే ఉంచుకొని ఇక తండ్రి బాధ్యతలన్నీ వెళుతూ వెళుతూ కొడుకుకి దగ్గరుండే అన్ని రకాల లెక్కలు చూడటం, అన్ని రకాల ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు నమ్మకంగా ఉండాలని, మన ప్రాణమే పోయినా మన రక్తం ధారపోసైనా సరే ఈ కుటుంబానికి మనం నమ్మిన బంట్లుగా ఉండాలి అని చెప్పే కొడుకు చేత ప్రమాణం తీసుకొని మరి వాళ్ళు పల్లెటూరికి వెళ్ళారు. ప్రతాప్కి మంచి జీతం ఇచ్చి రఘుపతి గారు ఆయన సొంత కొడుకు చంద్రశేఖర్తో సమానంగా చూసుకునేవారు. ఆ తర్వాత చంద్రశేఖర్ చదువు పూర్తయి విదేశాల నుంచి తిరిగొచ్చాడు. 10th క్లాస్ వరకు చంద్రశేఖర్, ప్రతాప్ కలిసి చదువుకున్నారు. ఏ రోజు స్నేహితుడిగా ఒక తమ్ముడిగా తప్ప ప్రతాప్ని చంద్రశేఖరు ఎప్పుడో ఒక గుమాస్తా కొడుకుగా చూసిందే లేదో. ఇక ఎప్పుడైతే చంద్రశేఖర్ వచ్చాడో ఫ్యాక్టరీ బాధ్యతలు, ఆస్తిపాస్తుల బాధ్యతలు మొత్తం కొడుకు కప్పచెప్పి యావదాస్తి కొడుకు పేరు మీద రాసి కొడుక్కి పిఏగా ప్రతాప్ని నియమించాడు రఘుపతి గారు. అంతకన్నా నమ్మిన బంట్లు 7 లోకాలు వెతికినా కూడా మనకి దొరకరయ్యా అని చెప్పాడు రఘుపతి. చంద్రశేఖర్ కూడా ప్రతాప్ని ఎంత నమ్ముతాడు అంటే పూర్తి బాధ్యత ఇనపెట్ట తాళాలే ఇచ్చిన, చివరికి చెక్ పవర్లే ఇచ్చిన, ఆస్తి వ్యవహారాలే అప్పచెప్పిన, లాభాల గురించి వ్యవహారమే వచ్చిన, ఒక్క పైసా ముట్టుకోకుండా ప్రతిదానికి లెక్కలు రాసి నీతి నిజాయితీ అనేటటువంటి
రెండు స్తంభాల మీద నడుస్తారు ప్రతాప్ వాళ్ళ వంశం. కళ్ళు మూసుకొని అప్పచెప్పేయచ్చు ఏ బాధ్యత అయినా అన్నట్టు ఉంటాడు ఆయన. ఇక చంద్రశేఖర్ విషయానికి వస్తే కొడుక్కి పెళ్లి చేసేయాలి అనే దాంతో ఇటు శారదాంబ రఘుపతి కలిసి వాళ్ళ స్థాయికి, హోదాకి, స్థితిగతులకి తగిన అమ్మాయి అయినటువంటి వృషాలిని చంద్రశేఖర్కి భార్యగా నిర్ణయించారు. వృషాలి చాలా మంచిది, చదువుకుందే, సంస్కారం ఉందే, వీళ్లలాగే పెద్ద ఇంట్లో పుట్టి పెరిగిందే, దానికి తోడు అత్తమామల్ని అమ్మ నాన్నల్లా, భర్తనే ఒక స్నేహితురాలరా, ప్రియురాల్లా, మంత్రిలా, మనకి వేదాల్లో చెప్పిన ఒక భార్య ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఆయన మీద ప్రాణమే పెట్టుకొని బ్రతుకుద్ది వృషాలే. ఆయనకి ఏమిష్టమో ఆయనకి కావలసినవన్నీ తనే స్వయంగా అమర్చటం అంటే ఎంతో ఇష్టం వృషాలికి. ఇక శారదాంబ రఘుపతి ఒక రోజున పెళ్ళికని వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ అయ్యే శవాలుగా తిరిగొచ్చారు. చంద్రశేఖర్ కుప్ప కూలిపోయాడు మనిషే. ఇక ఆయనకంటూ ఉన్నది ఆ అమ్మ నాన్నలు తప్ప ఎవరూ లేరు పెద్దలుగా. దాంతో ఆయన్ని ఒకవైపున ప్రతాప్, ఒకవైపున వృషాలి కలిసి ఆయన్ని ముందు మనిషిగా దిగులు మర్చిపోయేలా చేశారు. వృషాలి ఒక స్నేహితురాలయ్యింది, తల్లి అయ్యింది, తండ్రి అయ్యింది, అన్న అయ్యింది, అక్క అయ్యింది, చెల్లెలయ్యింది, ప్రేయస్ అయ్యింది, భార్య అయ్యింది. ఆయనకు ఒక స్నేహితురాల్లా అన్నీ పంచుకొని చంటి పిల్లాళ్ళ ఆయన్ని దగ్గరికి తీసి ఆయన మామూలు మనిషి అవ్వడానికే ఆవిడ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. ఇక ప్రతాప్ విషయానికి వస్తే చంద్రశేఖర్ని నవ్వించటం, కబుర్లు చెప్పటం, బయటికి తీసుకెళ్ళటం, ఆయనతో కలిసే ఆఫీసు వ్యవహారాలు ఎక్కడా తగ్గకుండా కాంపిటీటర్స్ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంటే వాళ్ళు ఎక్కడా కూడా ఈయన మీద గెలవనివ్వకుండా ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ ఎక్కడా వ్యాపార వ్యవహారాల్లో కూడా చంద్రశేఖర్ డౌన్ అవ్వకుండా డల్ అవ్వకుండా చూసుకునే పూర్తి బాధ్యతలన్నీ ప్రతాప్ మీదేసుకొని లాక్కొచ్చేశాడు. ఆ తర్వాత పెళ్ళై ఎన్నేళ్ళైనా వృషాలికి పిల్లలు కలగట్లేదు. అప్పటికే పెళ్ళయ్యే దాదాపు 10 సంవత్సరాల కాలం చాలామంది డాక్టర్లని కలిశారు. దానికి తోడు వృషాలే నోములు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు ప్రతి సంవత్సరం చేస్తారు. దేవుళ్ళందరికీ లక్షలు ఖర్చు పెట్టి చేయిస్తారు అన్నదానాలతో సహా. అయినా ఆవిడ కడుపు పండకపోతే డాక్టర్ల దగ్గరికి వెళితే లోపం లేదంటుంటే ఏమైందో అర్థం కాలేదు. దాంతో డాక్టర్ గారు ఒకసారి, నేను ఒక మంచి మాట చెప్తాను, ఇక్కడ ఉండి మీ నాన్నగారు అమ్మగారు పోయారని మీరు ఒకవైపున మిమ్మల్ని ఓదారుస్తూ ఆవిడ శరీరాలు మనసులు కలుస్తున్నాయనుకుంటున్నారే కానీ ఇద్దరూ కూడా ఇంకా ఇన్డెప్త్ క్లోజ్గా ఉండట్లేదనేది నా ఫీలింగ్. మీరు ఇఫ్ యూ డోంట్ మైండ్ తప్పుగా అనుకోనంటే కొన్నాళ్ల పాటు ఏదైనా కూల్గా ఉండేటటువంటి కంట్రీస్ని విజిట్ చేసి రావచ్చు కదా, నేను మెడిసిన్స్ ఇస్తాను, యూజ్ అవుద్దనేది నా నమ్మకం, లవబుల్గా అటాచ్డ్గా ఉండండి అని చెప్పి పంపించింది ఆవిడ. దాంతో బాధ్యతల్ని ప్రతాప్ కప్పచెప్పి, నేను చూసుకుంటానులేండి, మీరు వెళ్ళండి అంటే ఆ మీరు అని తప్ప నువ్వు అని కూడా ఈయన పిలవడు ఎప్పుడు చంద్రశేఖర్నే. ఆయనే నువ్వు నువ్వు అని పిలిచే ప్రతాప్ ప్రతాప్ అని పిలుస్తూ ఉంటాడు. అలా వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి పంపి ఈయన లెక్క డొక్క వ్యాపారం పనుల్లో పడిపోయాడు. అలా వెళ్ళిన చంద్రశేఖర్ సంవత్సర కాలం భార్యతో చాలా హ్యాపీగా గడిపి దేశ విదేశాలు తిరిగి వచ్చిన ఫలితమో ఏమో కానీ వస్తూనే వృషాలి 3 నెలల గర్భవతి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గ్రాండ్గా ఆవిడకి పుట్టింటి సీమంతాలు జరిగిపోయినాయి. ఆ తర్వాత అత్తామామలు లేకపోయినా సరే ప్రతాపే సొంత తోబుట్టువుల అన్ని ఏర్పాట్లు అమ్మలక్కల్ని కనుక్కోని మరి ఆవిడకి చాలా గ్రాండ్గా సీమంతాలు జరిపేలా చంద్రశేఖర్ చేత జరిపించే అన్ని ఏర్పాట్లు దగ్గర నుండి చూసుకున్నాడు ఆయన. ఆ తర్వాత 9 నెలలకు వృషాలి ప్రసవించిందే, బాబు పుట్టాడు. ఎంతో అందంగా ఉన్నాడు చూడ్డానికి. చంద్రశేఖర్ గారికి గౌతమ బుద్ధుడంటే చాలా ఇష్టం, అందుకని బాబుకి గౌతమ్ అనే పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత
దినదిన ప్రవర్తమానమై పిల్లాడు పెరిగి పెద్దవాడవటం మొదలుపెట్టాడు. అలా పిల్లాడికి అన్ని రకాలైనటువంటి వాడికి ఏమేం చేయాలో నామకరణ మహోత్సవాల దగ్గర నుంచి ప్రతి ఉత్సవం గ్రాండ్గా చేసుకుంటూ ఒకటో పుట్టినరోజు, రెండో పుట్టినరోజు, మూడో పుట్టినరోజు, అక్షరాభ్యాసం, స్కూల్లో వేయటం, అన్ని సంబరాలే ఆ ఇంట్లో. ఆ తర్వాత కరెక్ట్గా పిల్లాడికి 5 సంవత్సరాల వయసున్నప్పుడు ప్రతాప్కి వాళ్ళమ్మ నాన్నలు ఒక సంబంధం చూశామని, మేం కూడా ఊరు పొమ్మంటుంది కాటు రమ్మంటుంది అయ్యా, మాకు ఇక ఓపిక లేదు, మన కులం అమ్మాయే, అమ్మాయి పేరు మృణాలిని, వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళేం కట్న కానుకలు ఇచ్చుకోలేమన్నారు, మనమెంతోటి కోటీశ్వర్లం అని అయ్యగారి దగ్గర నువ్వెటు పనిచేసుకుంటున్నావుగా, పెళ్లి చేసుకొని తీసుకెళ్ళి కాపురం పెట్టుకో నాయన అని ప్రతాప్ని పిలిపించి మృణాలిని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి ఖర్చులు కానీ, ఆ తర్వాత ఇక పెళ్లికి ఇవ్వాల్సినటువంటి నగలు కానీ, పట్టుబట్టలు కానీ, భోజనాల ఖర్చులు కానీ, ఆ తర్వాత భార్యాభర్తల్ని హనీమూన్కి వెళ్ళి రమ్మని కానీ, వాళ్ళుంటానికి ఒక ఇల్లు కానీ మొత్తం చంద్రశేఖరే సమకూర్చాడు. అలా ప్రతాప్కి వివాహం అయ్యింది. భార్యగా మృణాలిని జీవితంలో అడుగుపెట్టింది. ఇటు చంద్రశేఖర్కి కొడుకు 5 ఏళ్లవాడయ్యాడు. అన్నీ ఆనందాలే ప్రతాప్. ఇంతకన్నా ఏం కావాలి అనిపించేస్తోంది జీవితంలో. తప్పు బాబు, అలా ఎప్పుడూ అనకూడదు అని ప్రతాప్ అన్న తర్వాత ఒకరోజున చంద్రశేఖరు ప్రతాప్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ స్కూల్కి వెళ్ళిపోయాడు. వృషాలే వంటగదిలోకి వెళ్ళి, ఆయనకి నేను చేసేటటువంటి పాయసం అంటే చాలా ఇష్టం, ఈరోజు ఎందుకో ఆయన వచ్చేసరికి నాకు చేసి పెట్టాలనిపిస్తోంది అంటే, నేను చేస్తానమ్మగారు అని వంటమ్మాయన్న, లేదు లేదు నా చేత్తోనే చెయ్యాలి, నా చేత్తోనే చెయ్యాలని చెప్పి ఆవిడ చేస్తూ ఉండగా అనుకోని ప్రమాదం సంభవించింది. గ్యాస్ బండ పేలిపోయింది. పేలిపోయేపాటికే అక్కడికే ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆవిడ పట్టుబట్టలు కట్టుకోవటం వల్ల భగ్గున మంటలు అంటుకున్నాయి ఒళ్ళంతా. చంద్రశేఖర్కి ఫోన్లు వెళ్ళిపోయినాయి. ప్రతాపం తీసుకొని ఆగమేఘాల మీద వచ్చేసరికి వృషాలి శవాన్ని తడిపట్టలు కప్పి అలా గుడ్డ కప్పి పడుకోబెట్టి ఉంచారు. డాక్టర్స్ నో యూస్, అప్పటికే చనిపోయిందని చెప్పేపాటికే స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడు పొద్దున వెళ్ళేటప్పుడు నవ్వుతూ పంపిన తల్లి ఒక్కసారి బొగ్గు ముక్కై మిగిలిపోయింది అన్నట్టుగా నిర్ఘాంతపోయి కళ్ళు తిరిగే ప్రతాప్ మీద పడిపోతే ఆయనే పిల్లాడిని దగ్గరికి తీసుకున్నాడు. చంద్రశేఖర్ కుప్పకూలిపోయాడు. ఇక నన్ను ఎందుకు భగవంతుడా నువ్వు పుట్టించావో, ప్రాణప్రదం అనుకున్న అమ్మా నాన్నలతో చిన్నప్పుడంతా నేను లేను కదా, 10th అయిపోయాక వెళ్ళిపోయాను పై చదువులకే, తిరిగి వచ్చి వాళ్ళతో సంతోషంగా ఉందామనే కదో, విదేశాల్లో నేను వ్యాపార వ్యవహారాలు వద్దని వాళ్ళతో ఉందామనుకుంటే యాక్సిడెంట్లో వాళ్ళని తీసుకెళ్ళిపోయావు, అన్నీ తానైన భార్య నాకుందలే అనే చక్కటి బిడ్డ, ఎంతో మంచిదైన ఉత్తమురాలైన భార్య, ఎంతకన్నా ఏం కావాలని అన్నాను ప్రతాప్తో. అలా అనకూడదని తను అన్నాడు. కానీ నా బ్రతుకులో నుంచి మళ్ళీ తననెందుకు తీసుకెళ్ళిపోయావు, ఎందుకు ఆ పాయసం చేసావు వృషాలే, నేను అడిగానా నిన్ను, ఎందుకు వెళ్ళావు వంటగదిలోకి, మేము వద్దని చెప్పాం బాబుగారు, అమ్మగారు వెళ్ళేదండి అని చెప్పేపాటికే ఆయన గుండె తరుక్కుపోయి మనిషి కుప్పకూలిపోయాడు. వృషాలి తల్లిదండ్రులు వచ్చి బాబుని మేము తీసుకెళ్తాం, లేదంటే పిల్లలు లేని వాళ్ళకి దత్తతిమ్మనిమని ఎవరో, ఎందుకు వృషాలి అన్నకే పిల్లలు లేరు, అదేదో పిల్లాడిని ఇస్తే చెల్లెలు కొడుకుని వాళ్ళే పెంచుకుంటారు, మరో పెళ్లి చేసుకోమంటే దయచేసి మా ఇంట వంట కూడా మొగుళ్ళు పోయిన ఆడవాళ్ళు ఇంకో పెళ్లి చేసుకోవటం, పెళ్ళాలు పోయిన మగాళ్ళు ఇంకో పెళ్ళిళ్ళు చేసుకునే అలవాట్లు మాకు లేవండి, ఎందుకంటే శరీరాలతో మేము భార్యల్ని భర్తల్ని ప్రేమించరు మా వంశాల్లో వాళ్ళు, మనసుతో ప్రేమించి మనసుతో మమేకమై కలుస్తాం, దయచేసి నా బిడ్డను నేను పెంచుకోగలను, నా భార్య జ్ఞాపకంగా గుర్తుగా వాడిని నాకు ఇచ్చి వెళ్ళింది, మీరు వెళ్ళిరారా ప్లీజ్ అని, మీరు పెట్టిన ఆస్తి కూడా మీరే తీసేసుకోండి, వృషాలికి వాళ్ళు పెట్టిందంతా ఇచ్చేయబోతే చచ్చా వద్దు బాబు అని పిల్లాడి పేరు మీద పెట్టేసి వాళ్ళు క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చుట్టాలు, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు ఎంతోమంది పిల్లనిస్తామని ఆయనకు ముందుకొచ్చినా ఆయన ఆస్తి చూసి ఆయనకి తెలుసు, ఆయన వ్యాపారాలు చూసి అందం చూసి
చదువు చూసి వచ్చేవాళ్లే తప్ప బిడ్డని తల్లిగా ఎవత్తీ చూసుకోలేదని, దానికి తోడు ఆయన భార్యను మర్చిపోవటం అనేదే ఈ జన్మకి జరగని పని. దాంతో ఇంకొకసారి ఎవడన్నా సంబంధాలని వస్తే కనుక ముక్కలు ముక్కలుగా నరికేస్తాను ప్రతాప్, ఎవరిని దివాణంలోకి రానివ్వద్దు అసలు నువ్వు, నాకంట పడనివ్వద్దు అని బాబుని దగ్గరికి తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకొని ఆవిడ ఫోటో వైపు చూస్తూ కళ్ళల్లో నుంచే ఆరంజ్యోతుల్లాగా కన్నీళ్లు కారిపోతూ ఉండే ఆయనకి. ఇక కొన్ని రోజుల తర్వాత భార్య తన్ను వదిలేసి వెళ్ళిందని, జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసి ఎందుకు అలా పోయింది ప్రతాప్ అనే, అమ్మా నాన్నలు ఎందుకు అలా పోయారనే దుఃఖంతో విపరీతమైనటువంటి తాగుడికి అలవాటైపోయాడు చంద్రశేఖరు. దాంతో ఒకవైపున ఆ దివాణాన్ని, దివాణంలో పనివాళ్ళని, ఫ్యాక్టరీలు, తోటలు, పొలాలు, ఒకవైపున వాళ్లకున్న పెద్ద పెద్ద బిజినెస్లు, ఇటువైపున పిల్లాడి భవిష్యత్తు, ఇవన్నీ చూసుకోవాలి, ఎవరు చూసుకోవాలి అవన్నీ ఆయన వివాహం చేసుకోననే పట్టు పట్టు కూర్చున్నాడు. ఆయన చచ్చినా ఇంకో భార్యని చేసుకోననే నిర్ణయించుకున్నాడు. ఎవరికి తప్పినా అది తనకు తప్పే బాధ్యత కాదు, తనే నమ్మకంగా ఉండి వీటన్నిటినీ చూసుకోవాలని పాపం అన్ని బాధ్యతలు నెత్తి మీద వేసుకొని ప్రతాప్ ఈడ్చుకు రావటం మొదలుపెట్టాడు. ఎక్కడైనా భార్యో, ప్రేయసో, పనివాళ్ళో, అక్కలో, చెల్లెళ్ళో, అన్నలో, తమ్ముళ్ళో ఒక మగాడి గురించి పట్టించుకున్నారంటే అర్థం ఉంది, ఫ్యామిలీ మెంబర్సు స్నేహితులన్నారన్నా అర్థం ఉంది. కానీ ఆయన్ని సొంత మనిషి అన్నందుకు, తమ్ముళ్ళాంటి వాడు అన్నందుకు, స్నేహితుడు అన్నందుకు, ఒకవైపున ఇంట్లో ఉన్న పనివాళ్ళనే ఆయన కనుసన్నల్లోనే ఉంచుతూ వెకిలి వేషాలు, వ్యధ వేషాలు ఏనివ్వకుండా చంద్రశేఖర్ మత్తులో ఉన్నప్పుడు ఏ పని చేసేది ఆయన గదిలోకి వెళ్ళి పమిట జార్చే ఆళ్లే మీద పడి అవసరమైతే ఆయనే కడుపోకాలు చేశాడని ఆయన మీద నిందలు వేసి ఓవర్ నైట్లో ఎవత్తైనా కోడలైపోవచ్చు అనే దాంతో ఇల్లంతా సీసీ కెమెరాలు పెట్టించి ఎప్పటికప్పుడు చూసుకుంటూ పనివాళ్లపైన ఆయన సూపర్వైజర్లను పెట్టి ఒకవైపున ఇంటి విషయాలని పట్టించుకుంటూ బాబుని స్కూల్కి పంపిస్తూ స్కూల్లో టీచర్లు, ప్రిన్సిపల్స్ ఎవరూ బాబుని ఏమీ అనకుండా వార్నింగ్ ఇచ్చొచ్చి పిల్లాడిని దగ్గరికి తీసుకుని పిల్లాడిని ముద్దాడి పిల్లాడికి ఆయనే భోజనం తినిపించి పిల్లాడితో ఆడుకొని పిల్లాడిని అసలు ఎక్కడా కూడా తల్లిపోయిన దిగులు పిల్లాడికి గుర్తు రాకుండా, ఎక్కడా ఆ పిల్లాడి చిన్నారి మనసు మీద తల్లి పోయిందని, తండ్రి తాగుడికి బానిసైపోయాడనే విషయాలు తెలిసి మానసిక పిల్లలు దెబ్బతినే వయసు అదే అనే దాంతో ఒళ్ళో కూర్చోబెట్టుకొని కథలు చెప్పి హోంవర్క్ చేయించి ముద్దాడి ఒక మనిషి 24 గంటల్లో ఎంత కష్టపడగలడో ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ వర్కర్లకి ఎక్కడా ఏవీ తగ్గకుండా చూసి ఒకవైపున జీతాలు కరెక్ట్గా వెళ్ళేలా చూసి, లాభాలు వచ్చేలా చూసి, వచ్చిన లాభాలు బ్యాంకులో డిపాజిట్ చేసి, రైతులతో మాట్లాడి పొలాలు కౌళ్ళకిచ్చి వచ్చే డబ్బులు జాగ్రత్త చేసి, ఇలా ప్రతి విషయాన్ని కూడా అణువణువు పరిశీలించుకుంటూ చంద్రశేఖర్ తాక్కుండా ఉన్నప్పుడు బలవంతంగా కూర్చోబెట్టి డైరీలో రాసిన ప్రతి అనా పైసా లెక్కతో సహా అప్పజెప్పి ప్రతి సంవత్సరం చేయించినట్టే గుళ్ళో ఈ సంవత్సరం కూడా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, కళ్యాణాలు అన్నీ చేయించామని, తమరు రామన్నారు కాబట్టి తమరికి బదులు బాబుని పంపించానని, బాబు చేతుల మీదగానే అన్నీ జరిగినాయని చెప్పి పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టి, బాబు కోసమైనా మీరు మారచ్చు కదా చంద్రశేఖరం గారు, ఎందుకు సార్ మీరు ఇలా అయిపోవటం, బాబుకి ఎవరున్నారు మీరు తప్ప, మీరు వివాహం చేసుకోనన్నందుకు నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, మీరు ఇలా ఉంటే ఎవరు ఇంత ఆస్తి వ్యవహారాలు చూసుకుంటారు, ఎవరున్నారండి అని, నువ్వున్నావుగా ప్రతాప్ అంటే అది కాదు బాబో, దయచేసి నన్ను బాధ పెట్టకరా అనేసి చంద్రశేఖర్ అంటే, ఒకవైపున ఆయన తిండి తిప్పలు లేకుండా పడిపోతే ప్రతాపే భోజనం కలిపి చంద్రశేఖర్కి భోజనం తినిపించి ఆయనకి షేవింగులు చేయించి ఎక్కడా ఆయన తగ్గకుండా ఉండాలని ఆయన పడుకోబెట్టి ఆయన డాక్టర్లకు చూపిస్తూ ఎక్కడ లివర్ కొట్టేస్తుందో, ఎక్కడ హార్ట్ ప్రాబ్లం వస్తుందో, ఎక్కడ ఏ లంగ్స్ కొట్టేస్తాయో అనే ఆ తాగే మందు బ్రాండెడ్లు తెప్పించి, సిగరెట్లు మంచి తెప్పించే, కనీసం 100%లో మనం ఒక మనిషిని పట్టించుకుంటే ఎంతో కొంత అయినా బెటర్ 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 ట్రై చేయొచ్చు అనేంత ఒకవైపున ట్రై చేసుకుంటూ ఆయన ఈలోపు
ఎలా ఉన్నాడో చంద్రశేఖర్ చూద్దామని ఇటు ప్రతాప్ వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చారు. వచ్చి బాబు ఏది ఏమైనప్పటికీ కూడాను ఆ శారదాంబగారు రఘుపతి గారు లేకపోతే మేము లేవు, నువ్వు లేవు, నీకు చదువు లేదు, ఈరోజు మన బ్రతుకులు ఇలా ఉండేవి కాదు, ఆ ఇంటికి అన్నీ నువ్వే అయి చూసుకోవాలి, నమ్మకంగా ఉండు నాన్న. ఇలాంటి సందర్భంలో మనిషిలో స్వార్థం కలుగుద్దే, స్వార్థం మనిషి పతనానికి మొదటి మెట్టు. పక్కవాళ్ల రూపాయిచ్చి మనకి ఏదో చేసుద్దని రూపాయి మీద మనసు పడకూడదయ్యా, నిజాయితీగా ఉండని చెప్పారు. మృణాళిని అంతవరకు లేనటువంటి ఒక ఫేజ్ బయటకు వచ్చేసింది మృణాళిలో. దాంతో నువ్వు నీ బొత్తుకు దేనికిరా, నువ్వు మగాడిగా పనికొచ్చేదే, 24 గంటలు వాడికి ఊడిగం చేస్తున్నావు, ఆ చంద్రశేఖర్ గారు తాగిన మత్తులో పడిపోతున్నాడు, ఇలాంటప్పుడే కొన్ని కోట్లు వెనకేసుకుంటే పోలే అనేటప్పటికీ, అమ్మాయి నువ్వు మనిషివా పశువువా, నువ్వేం కట్న కానుకలు తీసుకొచ్చావని నిన్ను కోడలుగా చేసుకున్నావు, అవేనా నువ్వు భర్తకు చెప్పాల్సిన మాటలు, తప్పుడుదానా అనేసరికి, అబ్బో మీ అబ్బాయి కోట్లు సంపాదించి నా నెత్తి మీద వేస్తాడని మరి ఎక్కడ ఇలాంటి దిక్కుమాలను ఒడికిచ్చి చేశారు నన్ను. నేను నా ప్రాణానికి ప్రాణమైన ఒకడిని ఇష్టపడితే వాడు మా కులం కాదని నా గొంతు పోసి ఈ దరిద్రుడికిచ్చి చేశారు. ఒకటే కులమని ఏం సుఖపడుతున్నాను నేను, ఈడు రోజుకోసారి కూడా ఒంటి మీద చెయ్యేయుడు, దరిద్రపు ఎదవా అనే అత్తామావల్ని నానా మాటలని ప్రతాపు నానా మాటలు అనే వాటికి వాళ్ళ మాటలు తీసుకోలేక ఆ పుణ్యదంపతులు వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆ పల్లెటూరులో ఇల్లు 10 ఎకరాల పొలం ప్రతాప్ పేరు మీద రాసి రఘుపతి గారిచ్చింది. ఒకరోజు రాత్రి పడుకున్న ఆ దంపతులు ఇక లేవలేదు, వాళ్ళకి అంత్యక్రియలు జరిపించుకున్నాడు ఆయనే. ఇలా ప్రతాప్ తల్లిదండ్రులు పోయారని తెలిసి చంద్రశేఖర్ చాలా బాధపడ్డాడు. నా వల్లే కదూ మీ అమ్మా నాన్నలు అలా పోయింది చాచా, లేదండి మీరేం చేశారు అని ఆయన ఆ దుఃఖాన్ని దిగమింగుకొనే బాధ్యతలు అనేటటువంటి బరువుల్ని ఆనందంగా మోస్తూ వెళ్ళిపోయేవాడే తప్ప ఏ రోజు విసుక్కునేవాడు కాదు. దీనికి తోడు మృణాలి ఎంత అసభ్యంగా తయారైందంటే విపరీతమైన డబ్బు పిచ్చి పెరిగిపోయింది. దాంతో ఆ 10 ఎకరాల పొలం తన పేరు మీద పెడతావా సస్తావా అంటే ఆ పొలం ఆ కొంప రాసేస్తే అమ్మి క్యాష్ చేసుకొచ్చి తన పేరు మీద వేసుకుంది. అత్తగారి ఒంటి మీద నగలో పెళ్లిలో పెట్టినటువంటి చంద్రశేఖర్ వాళ్ళు పెట్టిన నగలు, దానికి తోడు ప్రతాప్ ప్రతి నెల జీతం తీసుకెళ్ళి ఇచ్చేవాడు కాబట్టి ఆ జీతంలో నుంచే ఇక పెద్దగా డబ్బు ఖర్చు పెట్టకుండా మిగతా డబ్బులు మొత్తం దాచుకునేదే. మనిషి ధనదాహానికి ఎంతుంటే మాత్రం సరిపోతాయి. అసభ్యంగా బజారెక్కి ఒక బజారు దానిలా ఇప్పుడుకిప్పుడు నాకు నువ్వు వస్తావా రావా బెడ్రూమ్లోకి పిచ్చిబాగుడు వాక్కుండా పదాను లోపల కంటే పమిటి తీసేసి పోనే ఉరే తోటమాలి నువ్వు రారా లేకపోతే ఉసే వంట చేసేదానా నీ మొగుడున్నాడా ఒరే డ్రైవర్గా నువ్వు రారా అంటే వాళ్ళు తలలు దించేసుకొని నుంచుంటే ఆయన తప్పక ఇక వెళ్ళేవాడు. చివరికి నా బ్రతుకు మా అమ్మ నాన్నల మాటిన్నందుకు ఇంత బజారు దాన్ని చేసుకొని ఇలా దిగజారిపోయింది ఏంటి నా జీవితం అని ఆయన అనుకుంటూ ఉండగా మృణాలిని గర్భవతి అయ్యింది. 10 నెలల తర్వాత కూతురు పుట్టింది. దరిద్రపు ఎదవా నాకు కొడుకును కూడా ఇవ్వలేకపోయావు, పనికి మాలిన సన్నాసి ముచ్చెదవా, నువ్వు సేమ్ కులమని నిన్ను చేసుకున్నాను, నేను రమణయ్య గారిని ప్రేమించాను, వాడు మా కులం కాదని నన్ను వాణ్ణి విడదీశారు మా అమ్మ బాబులు, నన్ను కొట్టి తిట్టి నీకు ఇచ్చి పెళ్లి చేశారు, వాడైతే గనక 25 మంది మగపిల్లలకు అందామన్నాడు, నువ్వేం మగాడివిరా, నీదేం మగతనవురా, నువ్వు కంచానికి తప్ప మంచానికి పనికిరాని మొగుడివి, ఆ పిల్లకి నేను పాలివ్వను, అది ఆడది పుట్టింది, అదే నీ పోలికలో పుట్టింది, నాకు అసలు ఆడ జాతి అంటేనే అసహ్యమని ఆ పిల్లను కాలుతో తన్నేసింది పుట్టంగానే. దాంతో ఇక ఆయనే పాల డబ్బాలు కొనుక్కొని ఆ పిల్లను కూడా ఆయన ఒళ్ళోనే వేసుకొని దివాణానికి తెచ్చుకొని ఫ్యాక్టరీకి తీసుకెళ్తూ ఒక ఆయమ్మని పెట్టుకొని ఆ పిల్లకి ఆయనే స్నానం చేయించుకుంటూ ముడ్డి మూతి కడిగించుకుంటూ ఆయనే తల్లి ఆయనే తండ్రి అయ్యాడు. ఒకవైపున పిల్లాడికి వృషాలి ఎందుకు చచ్చిపోయిందో తెలియదు, నాన్న ఎందుకు తాగుతున్నాడో తెలియదు, ఇంత దాంట్లో అన్ని బాధ్యతలు ప్రతాప్ చూసుకుంటున్నాడు కాబట్టి పిల్లాడి మీద ఈగ కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు ఆయన. పిల్ల పేరు ఏం పెట్టావు అంకుల్ అని అడిగాడు గౌతమ్. ఇంకా ఏం పెట్టలేదు నాన్న అంటే మా నాన్నమ్మ పేరు శారదాంబ కదా అంబ, అంబిక అని పెడదామా అంటే అలాగే బాగుంది అనే అంబిక అని పెట్టారు. పెట్టిన తర్వాత పాపతో నేను ఆడుకోనా అంటే
ఆడుకో నాయన అన్న తర్వాత అలా పాపను ఒళ్ళోకి తీసుకొని పాపతో ఆడుకుంటూ పిల్లాడు కాస్త కాస్త తల్లిపోయిన దిగుల్ని మర్చిపోతున్నాడని ఆయన కూడా పిల్లల్ని ఒక దగ్గర ఆడుకొనిచ్చేవాడు. అంబిక కన్నా 6 సంవత్సరాలు పెద్దోడు గౌతమ్. అలా పాప ఎప్పుడు మాట్లాడుద్ది, పాప నాతో స్కూల్కి రాదే అంకుల్ అంటే మాట్లాడుద్దమ్మా, చిన్నది కదా, కొన్ని రోజులు పోతే మాట్లాడుద్ది అన్న తర్వాత మరి స్కూల్కి ఎప్పుడు వచ్చుద్ది, చిన్నది కదా, 3వ సంవత్సరం దాటితే వస్తుందమ్మా నీతో స్కూల్కి అని చెప్పేవాడు ఆయన. గుళ్ళో ప్రతి సంవత్సరం చేయించినట్టే దేవుడి కళ్యాణాలు అవి చేయిస్తున్నప్పుడు ఇక పిల్లను కూడా తీసుకెళ్తానని గొడవ గొడవ చేసి గౌతమ్ అంబికను కూడా వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. పోనీలెమ్మనమని ఆయన ఆయమ్మనిచ్చి పంపించేవాడు డ్రైవర్తో. ఇలా రోజులు గడిచిపోతుంటే మృణాలి డబ్బులో 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 అని జుట్టెర పోసుకొని, ఒడే నువ్వేం మగాడివిరా, సంపాదించలేని నువ్వు, ఆ చంద్రశేఖర్ గారి పెళ్ళం వృషాలు సచ్చినట్టు సచ్చి నేను కూడా ముండమోస్తే దరిద్రం వదిలిపోయేది పెంటదవా, పనికిమాలయ్యదవా, అలాంటి సన్నాసి ఇలాంటి సన్నాసి అని ఆయన్ని వీధులకి ఎక్కి పనివాళ్ల ముందు ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి అసభ్యంగా తిడుతుంటే, నేను పోవాలనే నువ్వు విధవ అవ్వాలన్నదే దేవుడు రాస్తే ఎవరు తప్పించగలర్లే అనేశాడు ఆయన. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ గౌతమ్కి 12 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ తర్వాత అంబికకి 6 ఏళ్ల వయసు వచ్చింది. అంబిక గౌతమ్ని వెనక నుంచి వాటేసుకోవటం, గౌతమ్ నాకు ఏ రాయటం నేర్పవా, చదవటం నేర్పవా, ఇద్దరం ఆడుకుందాందా అంటాం. తాను అంబికకి తినిపించటం, ఒళ్ళో కూర్చోబెట్టడం, అంబికను ముద్దు పెట్టుకోవటం, అంబిక గౌతమ్ గుండెల మీద పడి పడుకోవటం. ఎందుకో గౌతమ్కి అంబిక అంటే పంచప్రాణాలు. పంచప్రాణాలు అనే మాట కూడా చాలా చిన్నదేమో, ఆ పిల్లంటే అంత ఇష్టం. ఇన్ని గొడవల్లో ఒకరోజున ప్రతాప్ గారు చాలా హెక్టిక్ వర్క్లో ఉన్నాడు. ఆయన అకౌంట్స్ చూస్తున్నారు ఇయర్ ఎండింగ్. ఆయన పాపం 3 రోజులుగా మనిషి పడి పని చేస్తూనే ఉన్నాడు. ఆడిటర్స్ వచ్చారు, ఖాళీ లేదు, కిటకిటలాడిపోతోంది దివాణం. అయితే మొగుడు 3 రోజుల నుంచి రావట్లేదనే దాంతో అంబిక పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకి మృణాలినికి మళ్ళీ ఒక కొడుకు పుట్టాడు. పిల్లాడి పేరు అభినయ్ అనే ప్రతాపే పెట్టుకున్నాడు. పిల్లలిద్దరినీ అసలు మృణాలిని పట్టించుకోదు. పిల్లాడిని కూడా పిల్లతో పాటు తెచ్చుకొని ఆయమ్మ దగ్గర పెట్టుకొని పోతపాలు పోసుకుంటూ ఆయనే పెంచుకొచ్చుకుంటున్నాడు. అయితే శారీరక తాపం తట్టుకోలేని మృణాలిని వచ్చేసింది దివాణానికి. వచ్చిందంటేనే సెక్యూరిటీ దగ్గర నుంచి తోటమాలి దాకా మగాళ్ళు ఎక్కడికక్కడ తలంచుకొని పక్కకి వెళ్ళిపోతే, ఒరే నువ్వేం మొగుడివిరా, నువ్వేం మగాడివిరా, 3 రోజుల నుంచి కోరికలతో దహించుకుపోతున్నాను, ఎవరిని పిలుచుకోమంటావురా, ఎదురింటోన్నా పక్కింటోన్నా పోనీ ఎవరినన్నా మాట్లాడి పంపరా, గంటల లెక్కన పనికి మాలిన ఎదవా అని అంటే నోరు మూసుకొని ముందు ఇంటికి వెళ్ళు, నాకు పనులున్నాయి అని ఆయన అంటే పమిట తీసేసి చీర ఊడదీసి లంగా జాకెట్ మీద నుంచోని రండిరా, ఎవడి కోరిక కలిగితే వాడిని సుఖపెడతాను, నన్ను సుఖపెట్టండి అనేసరికి గౌతమ్తో సహా అక్కడ ఉన్నవాళ్ళంతా నిర్ఘాంతపై నుంచోని, మీరు వెళ్ళండిలే ప్రతాప్ గారు, మేము చూసుకుంటాం, వచ్చిన తర్వాత మీకు అకౌంట్స్ చెప్తామన్నారు ఆడిటర్లు. గౌతమ్ ఇదంతా చూస్తూ నిర్ఘాంతపోయే ఆయనకి తల నరికేసినట్టు అనిపించి ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే వస్తే గౌతమ్ ఆయన దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఆంటీ ఎందుకు అలా ఉంది, ఎందుకు నిన్ను అలా మాట్లాడుతుంది, తప్పు కదా, ఆడవాళ్ళు అలా బట్టలు ఇప్పేయకూడదు కదా, అలా మాట్లాడకూడదు, అది బ్యాడ్ లాంగ్వేజ్ కదా, నువ్వు హస్బెండ్ కదా, నీతో అలా ఉండకూడదు కదా, అమ్మ నాన్నగారితో అలా ఉండేది కాదు కదూ అన్న తర్వాత ఆయన గౌతమ్ని దగ్గరికి పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. చూడు బాబు, మనిషి జీవితంలో మనతో ఎంతమంది స్నేహితులున్నా బంధువులున్నా మన మనసు పంచుకొని మనకి ప్రాణప్రదమైనటువంటి ఇల్లాలు తోడుగా ఉండాలి. ఆమె నిజానికి బంగారం లాంటి మనసున్న ఆడదై ఉండాలి. నేను మా అమ్మ నాన్నలు చెప్పారు కదా అని అన్ని విషయాల్లో ఏ చిన్న గిల్టు ఉండకూడదని చిన్నప్పటి నుంచి నాకు పర్ఫెక్షన్ పిచ్చే, దాంతో నేను వేసుకునే బట్టల మీద చిన్న మరకుంటేనే తట్టుకోలేదు.
తట్టుకోలేను, నా క్యారెక్టర్ మీద మరకుంటే తట్టుకోలేను, చదువు విషయంలో డౌన్ అయితే తట్టుకోలేను, అలాంటి నేను నా తల్లిదండ్రులు కళ్ళు మూసుకుపోయి అమాయకత్వంతో పిచ్చితనంతో చెప్పారనే ఒక క్యారెక్టర్లెస్ ఆడదాన్ని పెళ్లి చేసుకుని నా బ్రతుకు మనశ్శాంతి సుఖం సంతోషం లేకుండా నాకు జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉంది, మీ నాన్నగారు లాంటి గొప్ప వ్యక్తి అండగా ఉన్నారు, అన్నీ ఉన్నా ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అనే మగాడికి ఎక్కడ ప్రశాంతత ఉండాలో అక్కడే లేకుండా పోయిందే. ఇప్పుడు నీ వయసు 12 సంవత్సరాలు, అమ్మగారు పోయేటప్పుడు నీ వయసు 5 సంవత్సరాలు, నాన్నగారికి అమ్మగారు ఎంత ప్రేమని పంచకపోతే ఆవిడ నాన్నగారి హృదయంలో గుళ్ళో దేవతలా కొలువుండకపోతే ఆయన మరో వివాహం చేసుకోనంటారా నాయన? అమ్మగారు దేవతలాంటి వారు, నానమ్మ తాతయ్య పోతే నాన్నగారికి ఆవిడ అమ్మయ్యారు, నాన్నయ్యారు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, మంత్రి, స్నేహితురాలు అన్నీ అయ్యారు, ప్రేయస్ అయ్యారు, భార్య అయ్యారు, బాధ్యతలు తీసుకున్నారు. ఆ తల్లిని దేవుడు అలా తీసుకెళ్ళిపోయాడో, మంచి వాళ్ళకి భూమి మీద నూకలుండవని ఇలాంటి నీతి మాలిన వాటికి దేవుడు ఆయుష్లు పోసేస్తూ ఉంటాడు. ఇక మా కడుపున పుట్టడం వీళ్ళిద్దరు చేసుకున్న మహాపాపం, ఇది ఆడపిల్లై పుట్టిందని దానికి నచ్చదు, వాడు మగపిల్లాడైనా నా పోలికలో పుట్టాడని దానికి నచ్చడు, ఆడది కామపిశాచిలా ఉండకూడదు నాయన, డబ్బు దావాదులతో ఉండకూడదు, భర్తని ప్రేమించేదై ఉండాలి, భర్తని ఆదరించేదై ఉండాలి, డబ్బు మాత్రమే జీవితంలో ఎప్పుడు శాశ్వతం కాదు, ప్రేమే శాశ్వతం. మీ అమ్మగారి లాంటి భార్య వచ్చిన ఏ మగాడైనా మీ నాన్నగారిలా అదృష్టవంతుడు. ఇలాంటి పాపిష్టి వాటిని చేసుకున్న నాలాంటి విధవల బ్రతుకులు ఇలాగే తయారవుద్ది. జీవితంలో పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం నాయన, ఎవరికైనా. ఆ విషయంలో మనం ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటామో మన బ్రతుకు అంత బాగుంటుంది అని చెప్పి ఎవరికి చెప్పుకోవాలో తెలియని ఆయన బాధ పిల్లాడికి 12 ఏళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇక ఆయన గోడంతా ఇద్దరు పిల్లలు దేవుడితో సమానమని పిల్లాడికి చెప్పుకున్నాడు. ఆయన చెప్పిన అంతా కాన్సెప్ట్లో కూడా పెళ్ళామంటే అమ్మలా ఉండాలి, నాన్నకి అమ్మ తోడయ్యింది, నానమ్మ తాతయ్య లేకపోతే, అంటే పెళ్ళైతే పెళ్ళాం వస్తుంది, పెళ్ళాం వస్తే పిల్లలు వస్తారు, పిల్లలు వస్తే ఫ్యామిలీ వస్తుంది, అంతే కదా, నాన్నకి అమ్మ వచ్చింది, అమ్మ నాన్నకి నేను వచ్చాను, అలాగే రేపొద్దున నాకు పెళ్ళైతే పెళ్ళాం వస్తుంది, పెళ్ళాం వస్తే నాకు పిల్లలు పుడతారు, మరి నాన్నకి అమ్మ తోడు లేదు, అంకుల్కి ఆంటీ ఉన్నా సచ్చినట్టే అన్నాడు, మరి నాకు తోడేది, నాయన్ని ఎవరు చూస్తారు, నా విషయాలన్నీ ఎవరు పట్టించుకుంటారు, నాతో ఎవరు ఫ్రెండ్ అవుతారు, నన్నెవరు అమ్మలా చూసుకుంటారు, నాకెవరు మంత్రిలా సలహాలు ఇస్తారు అని పిల్లాడికి ఆ పెళ్ళనే కాన్సెప్ట్ ఒక్కటే వాడి బుర్రలోకి ఎక్కింది. ఆ తర్వాత వాడికి స్కూల్కి వెళ్ళటం, స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పెళ్ళి అనే ఘట్టం గురించి అక్కడ ఒక డ్రామా ప్లే చేయటం, భార్యాభర్తల బంధం అంటే ఒకళ్ళతో ఒకళ్ళు కలకాలం తోడు నీడగా ఉండటం అనే, భార్యాభర్తల బంధం ఎంతో విలువైనదనే, భగవంతుడు తానుగా వచ్చి ఉండలేడు కాబట్టి అమ్మనే, ఆ అమ్మ ఎప్పుడూ శాశ్వతంగా ఉండలేదు కాబట్టి భార్యనే, ఆ తర్వాత ఆ భార్య వచ్చి వంశాన్ని నిలబెట్టే బిడ్డల్ని ఇస్తుందని, భర్తకు ప్రేమను పంచుద్దని, భర్తకు కష్టసుఖాల్లో తోడై ఉంటుందని చెప్పిన మాటలన్నిట్లో పిల్లాడికి పెళ్ళాం 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 అనే మాట నచ్చేసింది. ఆ తర్వాత పెళ్ళి 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 అనే కాన్సెప్ట్ తలకెక్కేసింది. దానికి తోడు వేద పండితులందరూ వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళు పోయిన శారదాంబ గారి గురించి, వృషాలి గురించి, గొప్ప స్త్రీమూర్తులు, ఆ తల్లులు ఉండగా ఇల్లెంత కళకళలాడిపోయేది, ఏ మాటకు ఆ మాట ఇల్లాలు ఉన్న ఇల్లు కళకళలాడిపోద్ది, ఒక ఆవిడ మంగళగౌరి అయితే ఒక ఆవిడ పార్వతీదేవి, తరతరాల కాలం నుంచే అష్టలక్ష్మీ స్వరూపాల్లో వీళ్ళింట్లో ఆడవాళ్ళు కొలువై ఉంటారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా, అంటే ఆ శివుడికి పార్వతిలాగా, ఏ మాటకు ఆ మాట వృషాలి గారు ఉండగా చంద్రశేఖర్ గారు ఎలా ఉండేవారని, ఇక ఆ శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవిలా శారదాంబ గారు ఎలా ఉండేదని చెప్పుకుంటుంటే, దేవుళ్ళకు కూడా పెళ్ళయింది కాబట్టి పెళ్ళాలు తోడుగా ఉన్నారు, మరి నాకెవరు తోడు, నాకెవరు తోడు, నాకు పెళ్ళైతే పెళ్ళామే తోడు కదా అని చిన్న వయసుకి వాడి బుర్రకి వీళ్ళందరూ మాట్లాడిన మాటలు, చూసే సినిమాలు, ఆ సినిమాల్లో భార్య
భర్తల బంధాలు ఇవన్నీ చూసే వాడి బుడ్డ బుర్రలోకే పెద్ద పెద్ద ఆలోచనలు, వయసుకు మించే వాడికో తోడు కావాలి, ప్రేమ కావాలి అనే దాంతో పెళ్ళాం కావాలి, పెళ్ళైతే పెళ్ళాం వచ్చుద్దే అనేది ఫిక్స్ అయిపోయాడు పిల్లాడు. అలా నేను ఎవరినో ఎందుకు చేసుకోవటం, దీన్నే చేసుకుంటే అంబికనే అనుకున్నాడు మనసులో. అవును, ఇది పుట్టగానే పాపప్పటి నుంచి దీన్ని ఎత్తుకుంది నేను, దీన్ని చదివించుకునేది నేను, దీనికి అన్నం తినిపించేది నేను, ఆడించుకునేది నేను, ముద్దాడేది నేను, ఇది నన్నే కౌగిలించుకుంటుంది, నాతో ఆడుకుంటుంది, నా ఒళ్ళో నిద్రపోద్దే, నేను పెడితేనే తింటుంది, దానికి ఏ హెల్ప్ కావాలన్నా నన్నే అడుగుద్దే, ఒక పెళ్ళాం మొగుడినే కదా అవన్నీ అడుగుద్దని చెప్పుకున్నారు, అంటే ఇది నా పెళ్ళామే కదా, నేను దాని మొగుడ్నే కదా అని సెవెంత్ క్లాస్ చదివేవాడి బుర్ర రాకెట్ కన్నా వేగంగా ఆలోచించడం మొదలుపెట్టింది. పిల్లాడు బాహ్యంగా కనిపించేది ఎలా ఉంటున్నాడో ప్రపంచానికి తెలుసుద్ది, కానీ వాడు అంతరంగంలో ఏం ఆలోచిస్తున్నాడో ఆ దేవుడికి తప్ప ఎవరికి తెలియదు కదా. ప్రతి సంవత్సరం వచ్చినట్టే గుళ్ళో ఉత్సవాలు, దేవుడి కళ్యాణం వచ్చాయి. ఒకవైపున ప్రతాప్ గారికి హెక్టిక్ వర్క్, చంద్రశేఖర్ గారు ఆయన తాగుతున్నాడని పక్కన పీటల మీద కూర్చోవడానికి వృషాలు లేదని ఆయన అసలు వెళ్ళడు. ప్రతి సంవత్సరం బాబే వెళతాడు హోమాలు, యజ్ఞాలు, యాగాలు, వాటన్నిటిలో కూడా బాబునే కూర్చోబెడతారు వేద పండితులు. వెళ్ళేటప్పుడు చిన్నప్పటి నుంచే అంబికనే అభినయ్ని వెంట పెట్టుకొని తీసుకెళ్ళడం అలవాటు గౌతమ్కి. అయితే ఈసారి అభినయ్కి కూడా ఒంట్లో బాగాలేదని దివాణంలోనే ఉంచితే అంబికని తీసుకెళ్తానని పట్టు పరికిని జాకెట్టు వేసి పిల్లని చక్కగా తల్లో పువ్వులు పెట్టమని ఎందుకో తనే దగ్గరుండి రెడీ చేయించుకొని బుజ్జి పంచికట్టుకొని పులిగోరు గొలుసు వేసుకొని చక్కగా నామం పెట్టించుకొని పెళ్లి కొడుకులాగా ముస్తాబయ్యి పిల్లాడు. ఆయనకి చూడటానికి పిల్లలు చాలా ముద్దుకు కనిపించారు చంద్రశేఖర్ గారికి. దగ్గరికి పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాపాయికి ముద్దు పెట్టి పిల్లాడికి ముద్దు పెట్టి జాగ్రత్తగా వెళ్ళిరమ్మంటే, జాగ్రత్త బాబు, డ్రైవర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయమని ఇద్దరు మనుషుల్నిచ్చి పంపి వెనకొక్కారు ముందొక్కారు, ఒక ఆయమ్మ, ఒక కేర్ టేకరు, సూపర్వైజరు, ఇంతమందిని ఇచ్చి సెక్యూరిటీ వాళ్ళని ఇచ్చి మరీ పంపాడు ప్రతాపు. గుడి దగ్గరికి ఎప్పుడూ పంపినట్టే పిల్లాన్ని పిల్లనే. వెళ్ళిన తర్వాత కూర్చొని వేద పండితులు హోమం చేసేశారు. అయిపోయింది, యజ్ఞాలు అయిపోయినాయి, యాగాలు అయిపోయినాయి. ఇహ కళ్యాణం దగ్గరకు వచ్చాక వాళ్ళు కళ్యాణం జరిపిస్తూ ఉండగా మాంగళ్యాన్ని అందరికీ చూపించి రమ్మనమని అక్షింతలు అందరికీ ఇమ్మనమని అక్కడున్న పంతులు గారంటే, దేనికి ఇది అని అడిగాడు కూర్చున్న పిల్లాడు. అడిగితే గౌతమ్తో ఆ పంతులు గారు, ఎందుకేమిటి నాయన, మాంగళ్యం అనేది ఇద్దరిని భార్యాభర్తలుగా కలిపే బంధం నాయన. ఎప్పుడైతే ఒక మగవాడు ఒక ఆడదాని మెడలో ఆ తాళిని తీసుకొని మూడు ముళ్ళు వేసే మనస వాచ కర్మణ, ఆ అబ్బాయి ఎప్పుడైతే కనుక ధర్మేచ కామేచ అర్థేచ మోక్షేచ ఇనాయేచ నాతిచరామే అని ప్రమాణం చేస్తాడో, ఈ అగ్ని చుట్టూ తిరుగుతాడో, ఆ తలంబ్రాలు పోసుకుంటాడో, అప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి భార్య అయ్యే అర్ధాంగి అంటే అతని అన్ని శరీర భాగాల్లో సగం అవుద్ది, ఎడం వైపున గుండె అవుద్ది అనమాట. అతనితో ఈ కావిడ జీవితం మొత్తం కూడా పిల్లల్ని కానీ కాపురం చేసి ప్రేమను పంచి తోడుగా ఉంటూ ఆవిడ భోజనం పెట్టే తల్లి అవుద్ది, సుఖాన్ని ఇచ్చే రంభ అవుద్ది, సలహాలు ఇచ్చే మంత్ర అవుద్దని తెలిసిన వేదాలు మొత్తం పావలా అడిగితే 10 రూపాయలు చెప్పే పంతులు గారు మొత్తం చెప్పుకొచ్చాడు కూర్చోబెట్టి పిల్లాడికి. వాడికి ఫుల్గా ఎక్కేసినాయి బుర్రలోకి. ఆ తర్వాత చిన్న పంతులు వెళ్ళి అందరికీ తాళి చూపించి వస్తుంటే ఒక్కసారి ఇటెవ్వరు అని అడిగితే, దేనికి నాయన, నేను ఇస్తానులే పెద్ద పంతులు గారికి ఇవ్వండి అని తీసుకొని బుడ్డది అక్కడే కూర్చోనుంటే దాని మెళ్ళో కట్టేశాడు పిల్లాడు. కట్టేసి గట్టి మేళం గట్టి మేళం అనే పాటికి మేళాలు కొట్టేసే జనాలందరూ దేవుడి మీద వేయాల్సిన అక్షంతలు పిల్లా పిల్లాడి మీద వేసేస్తే పంతులు గారితో సహా అక్కడున్న వేద పండితులు నిర్ఘాంతపోయి కూర్చొని దేవుడి కళ్యాణం జరిగే ఘడియలకి పిల్లాడు పిల్ల మెళ్ళో తాళి కట్టాడు కాబట్టి అది పెళ్ళేని అనుకోవాలి అనేసేపాటికి పిల్లాడు పిల్ల చిటికి నీరు పట్టుకొని పిల్లని తీసుకొని గిరగిర గిరగిరగిర అగ్ని చుట్టూ తిరిగేశాడు. తలంబ్రాలు దాని నెత్తిన పోసి దాంతో వాడి నెత్తిన పోయించేసుకున్నాడు. ఒక్కసారి పంతులు గారి నెత్తి మీద గుడ్డేసుకొని కూర్చుండిపోతే చిన్న పంతులు ఇప్పుడు ఏం చెప్తారండి దివాణానికి వెళ్ళి
అని అడిగితే, ఏం చెప్పటమేంట్రా బాబేంటి అలా చేశాడు నాయన, ఎందుకు అలా చేశావు అని అడిగితే, మీరేగా చెప్పారు ఆ తాళి అనేది లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండకూడదని, ఆ తాళి కడితే పెళ్ళామవుద్దని చెప్పారుగా, దేవుడికి అమ్మవారు పెళ్ళామేనని చెప్పారుగా, మీ ఆవిడ మెళ్ళో కూడా ఉందిగా ఆ తాళి, అందుకే దానికి నేను కట్టాను, అది ఇప్పుడు నా పెళ్ళాం అన్నాడు. అనే పాటికి నేను వెళ్ళి రాజా వారికి మాట చెబితే నన్ను నరికేస్తాడేవోరా అంటే, పిల్లలకి ఏ మాటలు చెప్పొచ్చో ఏ మాటలు చెప్పకూడదో ఏమండి, మీకు కాస్తైనా జ్ఞానం బుద్ధి ఏడిశాయా, ఎవరైనా ఏదైనా అడగటం కర్మ మిమ్మల్ని, ఎందుకండి అంత చెప్పి సస్తారు మీరు, వాడు పసివాడు, ఇప్పుడు వాడు చేసిన పనిని తప్పని అనలే ఉప్పని అనలే, ఏం చేస్తారండి మీరు అనేసరికి పని వాళ్ళు కూడా అదిరిపోయి ముందే విషయం ప్రతాప్ గారికి చంద్రశేఖర్ గారికి చెప్పాలనే పాటికి పంతుళ్ళందరికీ ఒళ్ళు చల్లబడిపోయి ఒళ్ళంతా తడిచిపోయింది చెమటలతో. ముందు వెళ్ళి దివాణంలో పడ్డారు. చంద్రశేఖర్ అప్పటికే మత్తులో ఉన్నాడు, ఆయనకు అసలు ఇవేవీ తెలియదు. ప్రతాప్ దగ్గరికి వెళితే పిల్లమెళ్ళో తాళి చూసి ఏంటిది అన్నాడు ఆయన. అనే పాటికి పంతుళ్ళు గచగచ వణికిపోతూ, బాబు పాపాయి మెళ్ళో తాళి కట్టేశాడు బాబు, అది దేవుడు దేవేరి మెళ్ళో కట్టే సమయానికే బాబు కట్టేశాడండి అనే పాటికి, ముందు దోషం జరగకుండా కొత్త మాంగళ్యం తెప్పించి అక్కడ కళ్యాణం జరిపించిన తర్వాత తప్పు నాయన తీసేసేయాలి, అలా ఉండకూడదు, పిల్లలేదో బొమ్మలు పెళ్లి చేసుకుంటే మీరేంటండి చూస్తూ ఊరుకుంటారు అనే పాటికి, అది దేవుడు వేసిన బంధం కాదంటానికి మనం ఎవరో, అదీ కాక బాబు వేదమంత్రాల సాక్షిగా అగ్ని సాక్షిగా ప్రమాణం కూడా చేసి పాపాయి నెత్తి మీద తలంబ్రాలు పోసి పాపాయిని తీసుకొని గిరగిరా అగ్ని చుట్టూ తిరిగేశాడు కూడాను, దానికి తోడు దేవుడి కళ్యాణం జరిగే ఘడియల్లోనే మూడు ముళ్ళు కూడా వేశాడు. ఈ పెళ్ళి కాదనే హక్కు మనకి లేదేమో, పెద్దయ్యాకి ఏదైనా సంతకాలుంటే చేయించేయండి, నోరు ముయ్యండి పంతులు గారు, మీరు వాళ్ళు ఒకటే కులం కదండి అన్నారు అక్కడ ఉన్నవాళ్ళు. చూడండి కులాలు ఒకటైనంత మాత్రాన స్థాయిలు ఏ రోజుకి ఒకటి కాదు, నా అంతస్తు ఏమిటి చంద్రశేఖర్ గారే అంతస్తు ఏమిటి, మేము తరతరాలుగా వాళ్ళ కాళ్ళ దగ్గర బ్రతికే పని వాళ్ళం, అది ఎప్పటికీ మర్చిపోకూడదు, అది పనోడి కూతురు, అది అలానే ఉండాలి, స్థాయి హోదా మర్చిపోయి ఈ ఇంటికి కోడలైపోవటానికి వృషాలి అమ్మగారిలాగా అదేమి పెద్ద జమీందారు కూతురు కాదు, మన స్థాయి హోదాని మర్చిపోయి ఆకాశానికి నిచ్చెం లేయటం తప్పు, ఏమోలేమనమని స్నేహంగా చూశారు కదా అని, తోడపుట్టిన వాళ్లతో సమానం అని మాట వరుసగా అన్నారు కదా అని, అందలా లెక్కాలనుకుంటే అంతకన్నా మహాపాపం మరొకటి ఉండదు అన్నాడు ఆయన. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమీ మాట్లాడలేక వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎన్నిసార్లు తాళి తీసేద్దాము అన్నా, అది నా పెళ్ళామనే గౌతమ్ తీయనివ్వలేదు, ఆయన్ని ఏడ్చాడు, తలకాయ గోడకేసి కొట్టుకుంటానన్నాడు. ఇంత దాంట్లో ఈ విషయం పిల్లల మధ్య జరిగిన చిన్న సంఘటన, ఇదేదో ఒక బొమ్మల పెళ్లి లాంటిది, దాన్ని చంద్రశేఖర్కి చెప్పేదేముందని ప్రతాప్ చెప్పలేదు. ఆ తర్వాత పిల్లాడిని దగ్గరికి తీసుకొని, చూడు బాబు ఇప్పుడు మీరు చిన్న పిల్లలు, ఈ వయసులో నువ్వు తన్ని పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి చెల్లదు నాన్న, నువ్వు ఇలా తప్పు చేయకూడదు, తను నువ్వు ఇలా చేస్తే భయపడుద్ది కదా, కాబట్టి తను పెద్ద అయిన తర్వాత మీ ఇద్దరు ఒకళ్ళను ఒకళ్ళు ఇష్టపడితే అప్పుడు దేవుడు మీ ఇద్దరికీ రాసి పెడితే అప్పుడు ఆ దేవుడే మీ ఇద్దరిని కలుపుతాడు, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాడు అని కూతురు మెళ్ళో నుంచి తాళి తీసి, ఇదిగో దీన్ని దేవుడి పాదాల దగ్గర పెడుతున్నాను, మళ్ళీ తిరిగి నువ్వు పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత నీకు 21 సంవత్సరాలు దాటిన తర్వాత మీ ఇద్దరి మనసులో అప్పటికీ ఇదే ఆలోచన ఉంటే, అంబికకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత మీ ఇద్దరు ప్రేమించుకొని ఒకళ్ళకొకళ్ళు కరెక్ట్ అనుకుంటే మీరు అప్పుడు ఆ తాళి నువ్వు నాన్నగారికి చెప్పి ఆయన ఇష్టపడితే అప్పుడు దాని మెళ్ళో కడదు, కానీ దేవుడు నాన్నగారి పర్మిషన్ కావాలి, మర్చిపోకు అని చెప్పాడు ప్రతాప్. పిల్లాడు సరే అన్నాడు, అప్పటి వరకు నేను తనతో ఆడుకుంటాను, తన్ని స్కూలుకి తీసుకెళ్తాను, అలాగే మరి అభిగాడిని ఎందుకు పంపించదు ఆంటీ, పర్వాలేదులే బాబు వాడింట్లో ఉంటున్నాడుగా మీరు ఆడుకోండిలే అనేసాడు ప్రతాప్. ఆ తర్వాత ఆయన ఎప్పట్లాగే దివాణంలో పనైపోయి పిల్లలిద్దరినీ తీసుకొని ఒకరోజు
ఆయన అంబికని అభినయిని ఇంటికి వెళ్ళాడు. పిల్లలకి స్నానాలు చేయించుకొని ఆయనే వంట చేసి పిల్లలకు భోజనం పెట్టి పెళ్ళానికి అక్కడ పెట్టి ఆయనకి కాస్త ఒళ్ళంతా సుస్థిగా ఉండి ఉదయం నుంచి ఎందుకో తల తిరుగుతున్నట్టు అనిపించడంతో హెవీ వర్క్ అయిపోయే కాస్త అప్పుడే మనిషి అడ్డం పడ్డాడు. నిద్ర పట్టేసిందే. ఉన్నట్టుండి బయట జోరు గాలి వర్షం తుఫాను సూచనల్లాగా అనిపించి దివాణానికి ఉలిక్కి పడలేచి ఫోన్ చేసి బాబు భయపడతాడని, బాబు పక్కన టెడ్డీ బేర్లు పెట్టమని, అర్జున పాల్గొన అని చెప్పమని, హాయమ్మ నా గదిలోనే ఉండమని, బాబుగారి గదిలోకే సూపర్వైజర్ గాడిని అలాగే ఇంకొక పన్నతన్ని వెళ్ళి ఉండమని, ఆయనకి దాహం వేస్తుంది మంచినీళ్ళు తాగిస్తూ ఉండమనమని చెప్పి ఒకసారి ఉన్న అన్ని కెమెరాలని చెక్ చేసుకొని పడుకున్నాడు. ఈలోపు ఆయన్ని వచ్చి మృణాలి ఒంటి మీద బట్టలన్నీ చించేసి నాతో కాపురం చేస్తావా సస్తావా అంటే ఏంటి కర్మ నాకు అనేసరికి ఇప్పుడుకిప్పుడు నువ్వు నన్ను సుఖపెట్టాలి అని ఆయనతో చాలా అసభ్యంగా ప్రవర్తించి కాపురం తనకు నచ్చినట్టు చేసుకుంది. అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడుకిప్పుడు అలిసిపోయాను, ఆకలేస్తుంది, నాకు ఇప్పుడుకిప్పుడు బిర్యానీ కావాలంటే పిచ్చి పట్టిందా, ఇంట్లో ఉన్నవి తిని పడుకో, ఏంటిది బయట వాతావరణం ఎలా ఉందో తెలియట్లేదు, నువ్వే మగాడివిరా, పెళ్ళాం కాపురం చేసుకోవాలి నీతో, అసలు నీకు మగతనం ఉందంటరా, వీళ్ళిద్దరూ నీకే పుట్టారని నేననుకోవటమే, నిజం చెప్పాలంటే నీకు బదులు ఎవరినైనా పంపించావా ఏమిట్రా గదిలోకి అని ఆయన్ని చెవులతో వినలేని మాటలు మాట్లాడేసరికి ఆ దారుణం తట్టుకోలేని ఆయన వెళ్ళి తీసుకొస్తానని చెప్పి ఆ టైంలో పాపం బండి మీద బయలుదేరాడు. వెళ్ళి ఆ ఫుడ్ పార్సిల్ తీసుకొని వస్తూ ఉండగా ఆయనకి తల బాగా తిరుగుతూ ఒక వామిటింగ్ అయిపోయింది అక్కడ. దాంతో నీరసంగా ఉన్న మనిషి షోడా తాగి బయలుదేరేసరికి వర్షం మోకాళ్ళలోతు నీళ్లు ఎదురుగాలి వచ్చి వర్షం చినుకులు కళ్ళల్లో పడుతున్నాయి. కళ్ళజోడు కనిపించట్లేదు. ఎదురుగా వచ్చే లారీ చూసుకోలేదు. దాంతో లారీ గుద్దటంతో స్పాట్లో చనిపోయాడు ప్రతాప్. లారీ డ్రైవరు అయ్యయ్యో క్షమించండి బాబు మీరు అనుకోలేదని కాళ్ళ మీద పడేలోపు అక్కడ జనం గుమ్ముగూడారు. ఈలోపు ఇక ఆయన చంద్రశేఖరం బాబు గారు జాగ్రత్త, గౌతమ్ బాబు గారు జాగ్రత్త అని అక్కడున్న వాళ్ళకి నేను బాబుగారిని మారమన్నానని అది నా ఆఖరి కోరికని చెప్పానని చెప్పండి, గౌతమ్ బాబు కోసమైనా ఆయన మారాలన్నానని చెప్పండి అని వాళ్ళకి చేతులెత్తి నమస్కరించి ప్రాణం వదిలేశాడు. ఆ తర్వాత ఆయన శవాన్ని తీసుకొచ్చి అలా మృణాలని కళ్ళ ముందు పడుకోబెట్టారు. ఈ విషయం విన్న చంద్రశేఖరు కుప్పకూలిపోయాడు. మనిషే భగవంతుడా, నా తల్లిదండ్రులను ఎత్తుకెళ్ళావు, భార్యను ఎత్తుకెళ్ళావు, నా ప్రాణం అనుకున్నాను వాణ్ణే నేను నా తమ్ముడు అనుకున్నాను, అలాంటి ప్రతాపును కూడా నాకు దూరం చేశావా అని వెళ్ళి ఆయన మనిషే దుఃఖం ఆగలేదు. కళ్ళల్లో నుంచి నీళ్లు గంగా గోదావరిలై ప్రవహించినాయి. పిల్లలిద్దరూ అలా అతుక్కుపోయి గుక్క పెట్టి ఏడుస్తుంటే పిల్లల్ని దగ్గరికి తీసుకొని గౌతమ్ని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని పిల్లలు ముగ్గురు ఏడుస్తుంటే ఓదార్చి మృణాలిని కళ్ళల్లో నుంచి ఒక్క చుక్క కన్నీళ్లు లేవు. అయినప్పటికీ కూడా అంత్యక్రియలు చేయించిన తర్వాత ఆయన పెద్ద మనుషులందరి సమక్షంలో చూడమ్మా మృణాలిని, నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నావు, నువ్వు నా చెల్లెల్లాంటి దానివే అనేసరికి ఆయన వైపున కొర్రా 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 చూసిందే. ఏ రోజు నుంచో మృణాలిని కన్ను చంద్రశేఖర్ మీద ఉందే. ఆయన భార్య పోయినప్పటి నుంచే ఆయనతో సంగమించాలని, ఆయన అందచందాలు చూసే ఓవర్ నైట్ ప్రతాపుని కప్పెట్టైనా ఆ ఆస్తికి తన యజమానురాలు కావాలని కలలు కందే. అయితే ఆయన పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూడడని, పరాయి ఆడదాని నీడను కూడా తాకడని చాలామంది మొగుడు చెప్పగా విన్నదే. ఎన్నోసార్లు దివాణం దగ్గరికి వెళ్ళి బట్టలు ఊడదీసి నుంచుంది కూడా ఆయన చూపు తన మీద పడుద్దని. కానీ ఆయన అలాంటి మనిషి కాకపోవటం వల్ల ఇక చెల్లెలు అని అంతమందిలో అనేసరికి తల నరికేసినట్టు అనిపించింది మృణాలినికి. పిల్లల బాధ్యత నేను చూసుకుంటానమ్మా, ముగ్గురు పిల్లల్ని సమానంగా పెంచి పెద్ద చేద్దాం, వాళ్ళని నేను చదివిస్తాను, ప్రతాపు
నా కుడిభుజం లాంటివాడు, నా సొంత మనిషి లాంటివాడు, నాకు నమ్మిన బంటు నువ్వు. వచ్చే మన దివాణంలోనే ప్రతాప్ చూసుకునేవన్నీ నువ్వే చూసుకో తల్లి. ఆ తాళాలు ఆ బాధ్యతలన్నీ నీకే అప్పచెప్తానమ్మా. నీకు నీ బిడ్డలకి ఏ లోటు రానివ్వను. నా సొంత చెల్లెలకే భర్త పోతే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోనా? నువ్వు వేరు, నా సొంత చెల్లెలు వేరా? ఒకే తల్లి కడుపును పుట్టకపోయినా నువ్వు నా సొంత చెల్లెలకన్నా ఎక్కువమ్మా అని ఆయన చెప్పి, వచ్చేయమ్మా వెళదాం అని పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు. లేదులే బాబుగారు, ముండనిద్ర చేసి వస్తాను, ఈరోజు మీరు వెళ్ళండి అని పిల్లల్ని దగ్గరికి తీసుకుంది. గౌతమ్ అంబికని అభినయ్ని తీసుకెళ్దామంటే తండ్రి పోయాడు కదా బాబు, ఈరోజు వాళ్ళు వాళ్ళింట్లోనే పడుకొని రేపు వస్తారని చెప్పి చంద్రశేఖర్ వెళ్ళి దివాణంలో అలా కూర్చొని తాగబోతుంటే అక్కడికి వచ్చిన జనాలు బాబుగారు తమ ముందు గొంతెత్తి చెప్పేంత పెద్దలం కాదు, కానీ ప్రతాప్ బాబుగారు పోతూ ఆయన ఆఖరి కోరికగా మీరు పూర్తిగా తాగుడు మానేయాలని, సిగరెట్లు మానేయాలని, మీరే ఆస్తి బాధ్యతలన్నీ చూసుకోవాలని, చిన్నబాబు గారి కోసమైనా మీరు మారాలని, అమ్మగారు పోయిన విషాదాన్ని మీరు మర్చిపోవాలని, బాబు భవిష్యత్తుని తీర్చిదిద్దాలని వారి ఆఖరి కోరికగా మీకు చెప్పమన్నారు బాబు. ఆయన భార్యాబిడ్డల గురించి కూడా ఆయన చెప్పలేదయ్యా, మీ గురించి బాబు గురించి చెప్పిపోయాడు బాబు అనేసరికి ఆ తాగే ముందు పక్కకి విసిరేసి, ఈరోజు నుంచే ఆయన మారాలనుకున్నాడు. ఏ భార్య పోయిందనైతే మందు ఆయన జీవితంలోకి వచ్చిందో ప్రతాప్ పోవటంతో ఆ మందును వదిలేసి బాబు కోసమైనా తన జీవితాన్ని తను ఇక నుంచైనా వ్యాపారం మీద వ్యవహారాల మీద పెట్టాలనుకున్నాడు. అయితే చంద్రశేఖరు తన్ని చెల్లెలంటాడా, తన అందమెంత, తన ఏమంత నలిగిందని ప్రతాప్ గాడి కింద పట్టుమని, తను ఎన్నేళ్లు కాపురం చేసిందని ఇద్దరు పిల్లలు తల్లిని వీడికి నచ్చలేదా, లేదంటే తన వంపు సొంపులు వీడు సరిగ్గా చూడలేదా? అయినా సరే అంతమందిలో చెల్లెలన్నాడు వాడు. ఆ దివాణంలోకి వెళ్ళి నేను పమిట చార్చినా వాడు నా ఒంటి మీద ఏం చెయ్యేస్తాడో, చిచ్చి ఎందుకుండాలి ఇంకా నేను ఈ కొంపలో ఈ ఊళ్ళో, నాకేం కర్మ ఆ దరిద్రుడు పోయిన తర్వాత అని ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని వాళ్ళుండే కొంపలో ఒక గోడకి తగిలిచ్చేసి, ఆ తర్వాత అప్పటి వరకే ప్రతాప్ వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పొలం డబ్బులు అమ్మిని తన దగ్గర ఉన్నాయి కాబట్టి అవి తీసుకొని, ఊళ్ళో ఉన్న ఇల్లమ్మిన డబ్బులు తీసుకొని, ఆ తర్వాత ఇక్కడిల్లు ఎటు చంద్రశేఖర్ వాళ్ళదే, అమ్మటం కుదరదు కాబట్టి దాన్ని వదిలేసి, ఇక అత్తగారి బంగారం, తనకి పెళ్లిలో పెట్టిన బంగారం, ఇన్నాళ్ళు ఎటు ప్రతాప్ దివాణంలో భోంచేసి పిల్లలు అక్కడే తింటారు కాబట్టి తనొక్కదాని పొట్టకే ఏం ఖర్చు అవుద్ది, జీతమంతా దాసిన డబ్బులు పెట్టి చేయించిన బంగారం అయితేనేమి, దాసిన డబ్బులు అయితేనేమి, మొత్తం కుప్ప కుప్ప తీసుకొని పిల్లలిద్దరినీ తీసుకొని ఆ రాత్రి చీకట్లో కలిసిపోయింది మృణాలినే. ఇంతటితో నా చిన్నారి వధువు మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి జి ఆమ్ని శ్రీనివాస్ గారు. ముగింపు భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.